ప్రాచన సరిసెల జిల్లా ఇళ్లంతకొంట మండలం గాలిపల్లి బీసీ సంక్షేమ హాస్టల్ ను ఏబీవీపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు అక్కిం నాగరాజు మాట్లాడుతూ హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థి పాముకటుకు గురయ్యారన్నారు. హాస్టల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇలాంటి ఘటనలకు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 100కు పైగా విద్యార్థులు పాముకటుకు గురైనా ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే గాలిపల్లి బీసీ హాస్టల్లో ఒక విద్యార్థికి పాముకాటుకు గురై ఎల్లడిపేట హాస్పిటల్లో ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపైన ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ గవ్వంపల్లి సత్యనారాయణ గారు స్పందించకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు లేక మరియు సరైన సిబ్బంది కొరత వల్ల ఈరోజు హాస్టళ్లలో పాములు కరుస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ గత 2-3 నెలల చుంది 100కు పైగా పాముకాట్లకు గురవడం చాలా వరకు ఈ జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి జిల్లాలో కావచ్చు మనం చూసినాం. ఎందుకు అని అంటే ఈ వర్షాకాలం వల్ల పాములు బయటకు వచ్చే అవకాశం ఉంది.